ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ ఓ విద్యార్థికి ఆర్థిక చేయతను అందించింది. అనంతపురం పట్టణానికి చెందిన ఆరిఫా ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న విషయం తెలుసుకున్న ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు నంద్యాల కాసిం వలి స్వయంగా అనంతపురంలోని విద్యార్థి ఆరిఫా స్వగృహానికి వెళ్లి 100,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆరిఫా తండ్రి అబీబుల్లాకు అందజేశారు. విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లారని అలాగే పేదవారిని గుర్తించి వారికి సేవ చేయాలని సంస్థ అధ్యక్షులు ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. దాతల సహకారంతో 50,000 ఫాతిమా ట్రస్ట్ ద్వారా మరో 50,000 రూపాయలు మొత్తం 100,000 రూపాయలు అందజేశామని సంస్థ అధ్యక్షులు కాసింవలి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బి సయ్యద్ మియా, బి నాగుర్వలి, అబ్దుల్ రజాక్, ఫయాజ్, దూదేకుల దస్తగిరి పాల్గొన్నారు. ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ గిద్దలూరు మరి అడ్మిన్గా కాసిం మాస్టర్ గారు నేను ప్రత్యక్షంగా అమ్మాయిని చూడాలి, మరి ఈ ఆరిఫ అమ్మ ఎవరు, మరి అమ్మాయి యొక్క ఆశయం ఏమిటి చూసే ఉద్దేశంతో వాళ్ళ యొక్క కోరిక మేరకు ఈరోజు అనంతపురం గ్రామానికి వచ్చేసాము. ఈ సందర్భంగా అమ్మాయి మంచి సీటు ఎంబీబీఎస్ సాధించింది. మరి మా ఫాతిమా సేవా సంస్థ ద్వారా 100,000 రూపాయలు మాకు అమ్మాయికి బహుకరించడం జరిగింది. ఇలానే మరి మన జాతి కోసం, మన వారి కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఆణిముత్య లాంటి మన పిల్లల్ని చదివించుకున్నట్లయితే భవిష్యత్తు తరాలకు మన తరం పిల్లలు మనకు మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తారని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి సోదరులందరూ కూడా ఎక్కడ ఏ మారుమూల ప్రాంతం ఉన్నప్పటికీ కూడా మరి మన వాళ్ళందరూ కూడా మన వాళ్ళు ఎక్కడనే మరి గమనించి వారి కోసం సహాయం అందించాలని మన ఫాతిమా ఫౌండేషన్ ద్వారా పిలుపునిస్తున్నాం. అలాగే అమ్మాయి కూడా భరోసిస్తున్నాం. ఎక్కడైనా కూడా అమ్మ మధ్యాహ్నం చదువు ఆపకుండా మరి ఆమెకి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా చదువు ముందు సాగించి ఆ అమ్మాయికి తగిన ఆర్థిక సహాయం కూడా అందిస్తామని, తద్వారా మీరు కూడా మన సంఘ నాయకులు కూడా ఇప్పుడు అనంతపురం ఏరియా ఉన్నటువంటి సంఘ నాయకులు కూడా మరి ఆ అమ్మాయి యొక్క పరిస్థితి గమనించి మరి తగిన సహాయాన్ని అందించి ఆ అమ్మాయిని ప్రోత్సహించి మంచి డాక్టర్గా మనం చూడాలని భవిష్యత్తులో కోరుకుంటూ ఈ మరి భగవంతుడైనటువంటి అల్లా తాలాను ఈ రంజాన్ మాటను మరొకసారి స్మరించుకుంటూ మరి మనందరికీ, మన కుటుంబానికి, మన జాతికి, మన నూర్బా సంఘానికి మంచి జరగాలని అల్లా తాలాను మనస్ఫూర్తిగా దుఆ చేస్తున్నాను. ఆమీన్.